वेलकम टू जेसिकास हैप्पी होम फ्रेंड्स मनमु क्याबेजी तो क्रिस्पी क्रिस्पी का क्याबेजी पॉपकॉर्न ए विधंगा तैयार चेसुकोवालो चूद्दामंडी। सो मरी दीनि कोसम मुंदुगा मनकि ओक कप्पु ई विधंगा बागा सन्नगा तरिगि पेट्टुकुन्नटुवंटि क्याबेजी तीसुकोवालंडि। इप्पुडु ओक बौल नि तीसुकोनि अंदुलो ई क्याबेजी नि याड चेसुकुंदामंडि। अदे विधंगा बागा सन्नगा तरिगि पेट्टुकुन्नटुवंटि ओकटि कोंचेम पेद्द सैजु उल्लिपाय याड चेसुकुंदामु। సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ఒకటి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం, హాఫ్ టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి, ఇంకా త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా పిండిని మనం కలుపుకోవాలండి। అప్పుడు మనకి ఈ క్యాబేజీ ఇంకా ఆనియన్ లో ఉన్నటువంటి వాటర్ తోనే మనకి పిండి కొంచెం ముద్దలాగా అవుతుంది। ఫ్రెండ్స్ మన ఈ జస్వికాస్ హ్యాపీ హోమ్ లో ఇలాంటి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటామండి। సో తప్పకుండా ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి। చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి। ఇక్కడ ఇంకొక స్పూన్ నేను కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేస్తున్నాను। కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇక్కడ నేను కొంచెం కూడా వాటర్ ని యాడ్ చేయలేదండి, క్యాబేజీ లో ఉన్నటువంటి వాటరే సరిపోయాయి మనకి। సో ఈ విధంగా ముద్దలాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము। ఇలాగా 15 నిమిషాలు నానినటువంటి ఈ మిశ్రమం తోటి ఇప్పుడు మనము క్యాబేజీ పాప్కార్న్ తయారు చేసుకుందాము। ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ తయారు చేసుకోవాలి। సో దీనికోసం నేను ముందుగానే ఆయిల్ ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ ని పెట్టేసానండి। సో మనకి ఆయిల్ అయితే బాగా కాగిపోయింది చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలండి। కొంచెం గట్టిగా ముద్దలాగా తయారు చేసుకొని వేసుకోవాలి, మనం ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి ఆయిల్ లో వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి, కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి। వీటిని మనము మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా ఒక వైపు మనకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నింటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి। సో ఇప్పుడు మనం వీటిని ఆయిల్ లో నుంచి తీసేసుకుందాము। సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఇవాల్టి మన క్యాబేజ్ పాప్కార్న్ రెసిపీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। సో తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి। ట్రై చేసి మీ అందరికీ కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్। So thank you for watching friends।